చెప్పండి, రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యి 3 సంవత్సరాలు పైన అవుతుంది, రాష్ట్ర అభివృద్ధి ఎలా ఉందండి? ఈరోజు ఈ రాష్ట్ర ప్రభుత్వం అవలంబిస్తున్న విధానం చూస్తే ఈ జగన్మోహన్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత అభివృద్ధి కార్యక్రమం అనేది శూన్యం. ఎందుకంటే ముఖ్యమంత్రి అయిన మొట్టమొదటి నుంచి అమరావతిలో ప్రజావేదికను కూల్చడంతో మొదలైన రాక్షసకాండ ఈరోజు ఈరోజుటి వరకు ఎట్టుందంటే 3 రాజధానులు అనే పేరుతో. ఎందుకంటే ఈ రాష్ట్ర ప్రభుత్వం ఉనికి ఎప్పుడో వాళ్ళ రాజకీయ ఉనికి ఎప్పుడో కోల్పోయింది, రాజకీయ మనుగడ కోల్పోయింది. కాబట్టి ఈరోజు ఆ రాజకీయ మనుగడ కోసం వీళ్ళు 3 రాజధానులు అనే పేరు తప్పితే వేరు, అభివృద్ధి కార్యక్రమం అనేది ఏమాత్రం లేదు. కనీసం రోడ్లు, ఒక రోడ్డు గుంత పూడ్చున్నాడు, అమరావతిలో ఒక్క రాజధానిలో ఒక సిమెంట్ ఇటుక కట్టనోడు, ఈ 3 రాజధానులు కడతాడంటే ఊరికి అనవసరంగా ప్రజలను మభ్య పెట్టాలనే ఉద్దేశంతో తప్పితే ఈ 3 సంవత్సరాల్లో గత ప్రభుత్వం పాలన చూసుకుంటే, ఈ 3 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి పరిపాలన చూసుకుంటే ప్రజలందరూ చీకొట్టే విధంగా, ప్రతి ఒక్క ప్రపంచ దేశాల్లో ఉన్న ప్రజలు కూడా చీకొట్టే విధంగా ఉన్నారు. ఎందుకంటే ఆనాడు మన చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్న ప్రభుత్వంలో ఆనాటి నిత్యావసర వస్తువుల ధరలు ఎలా ఉన్నాయి, ఈ 3 సంవత్సరాలు ఈ జగన్మోహన్ రెడ్డి చేసిన కాలంలో నిత్యావసర వస్తువుల ధరలు ఎలా ఉన్నాయంటే చాలా చెప్పుకోవడానికే సిగ్గు చేటుగా ఉంది. ఎందుకంటే ఆ రోజు నిత్యావసర వస్తువులు సిమెంటు కానీ, ఇసుక కానీ, స్టీల్ కానీ, నిత్యావసర వస్తువులు పప్పు, ఉప్పు, పెట్రోలు, డీజిల్, మైనింగ్, ఇసుక అన్నీ తలుచుకుంటే ఆనాడు చంద్రబాబు నాయుడు ఉన్న గవర్నమెంట్లో ఎలా ఉంది, ఈరోజు 3 సంవత్సరాల్లో రాజశేఖర జగన్మోహన్ రెడ్డి పరిపాలన చెప్పాలంటేనే చాలా సిగ్గుచేటుగా ఉంది. ఒక్క రాజధాని కట్టలేనోడు 3 రాజధానులు అని, ఒక్క ఇటుక కూడా కట్టినాడు, ఒక్క గుంత కూడా పూర్చలేనోడు. ఈరోజు రోడ్లు కనిపించడం లేదు, రోడ్లో గుంతలే కనిపిస్తూ ఉంది. ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు లేదు. పోలవరం బాయ, అమరావతి బాయ, రాజధాని లేదు, పెట్టుబడులు లేదు, ఏమాత్రం అవగాహన లేని ముఖ్యమంత్రి పరిపాలన. ఒక పక్కన భజన చేయడానికి ఆమె జబర్దస్త్ ఆమె ఒకటి, ఆ మీద నిన్న మాట్లాడుతూ ఉంది, ఆడ విజయవాడలో పవన్ కళ్యాణ్ వచ్చి అతను పెళ్లి చేసుకున్నదానికి విజయవాడలో పెండ్లం కావాలా, వైజాగ్లో పెళ్లి చేసుకునేదానికి పెండ్లం కావాలంటే ఈ మహాతల్లి తమిళనాడు నోవాడు సెల్వం కానీ పెళ్లి చేసుకుంది, ఈ మహాతల్లి అడిగి గద పోయి కాపురం చేయాలా, ఈడ ఆంధ్రలో ఏం పని మహాతల్లికి, ఇలాంటి పలికమాలిన వాక్యలు. ఎందుకంటే మినిస్టర్ పదవి ఇచ్చినారు, ఏదో ఒకటి నోటుకొచ్చింది, వేషకాలు వేసుకొని మాట్లాడినట్టు మాట్లాడాలి తప్పితే ముఖ్యంగా చెప్పదలుచుకునేది అంటే ఈ 3 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి పరిపాలన ఏ ఒక్కరికి వాళ్ళ పార్టీలో ఉన్న ప్రజానీకానికే చాలా అసహ్యంగా ఉంది. ఏడ మాట్లాడితే ఏడ ఇబ్బందులు వస్తుందని ప్రతి ఒక్కరూ అసహ్యంతో తలదించుకునే పరిస్థితులు ఉండదు. ఎలాంటి ప్రజానీకానికి, ఎలాంటి నిత్యావసర వస్తువులు కానీ ఎవరో బాగుపడింది 3 సంవత్సరాల్లో దట్టదాఖలా లేదని విన చేసుకుంటున్నాను. సార్, ఒకటి చెప్పండి, నిన్న రోజు జరిగిన విశాఖలో ఉత్తరాంధ్ర వాళ్ళందరూ కలిసి ఒక విశాఖ గర్జన పేరుతో చేశారు వైసీపీ వాళ్ళు 3 రాజధానులకు మద్దతుగా. అక్కడ రోజా గారు మాట్లాడుతూ రాయలసీమ ప్రాంతం నుంచి నేను వచ్చాను, రాయలసీమ ప్రాంత ప్రజలంతా 3 రాజధానులకు మద్దతుగా ఉన్నారు అని చెప్పి మాట్లాడారు. ఈ మహాతల్లి నగిరిలో చూసుకోమండి, ఫస్ట్ నగిరిలో 3 దావాలు అయిపోయింది అది, ఈమె వాడు ఒక దావా, వీడు ఒక దావా, వైఎస్ఆర్ ఎపిలో ఈ నగిరిలో 3 దావాలు అయిపోయింది. ఫస్ట్ ఈమెను వాళ్ళ సొంత కాన్స్టిట్యున్సీలో ఈమెను ఉనికి కాపాడుకోమనండి. ఎన్నో వైజాగ్లో పోయి అని ఈమె చూసుకునేది. ఆ వైజాగ్లో ఆ తుమ్మ నాగేశ్వరరావు ఉన్నాడు, ఒక అతను బొత్సగాడు ఉన్నారు, వీళ్ళంతా ఏం చేసినారు ఉత్తరాంధ్ర గురించి, ఏం సాధిస్తే వీళ్ళంతా ఎమ్మెల్యేగా ఉన్నారు, మినిస్టర్గా ఉన్నారు, ఏం చేసినారా? ఆ ఋషికొండను తోపించుకునేసి దాన్ని బోడి కొట్టించేసి అక్కడ భూములు కబ్జా చేసుకొని వీళ్ళు ఉనికిని కాపాడారు, దానికి ప్రజలను పక్కదారి పట్టించేదానికే ఈ మాటలు మాట్లాడుతున్నారు, కానీ ఈ రాజధాని గురించి అయితే కాదు.